అందరికీ తెలిసిందే 3.5 సంవత్సరాలుగా కంఠశోష మిగులుతుంది మహిళలకి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయే సిచ్యువేషన్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల, ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక అసమర్థత వల్ల ఈరోజు ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు గాల్లో కలిసిపోవటమే కాకుండా ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు కూడా తగిపోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. సీఎం గారి ఇంటికి అతి సమీపంలో కోతవేట దూరంలో మహా అయితే 2 కిలోమీటర్లు కూడా ఉండకపోవచ్చు. అంత ఆ సిచ్యువేషన్లో అట్ ద సేమ్ టైం డీజీపీ ఆఫీస్కి సీఎం గారింటికి మధ్యలో అంటే ఎటు చూసినా 1-2 కిలోమీటర్ల పరిధి లోపలే ఉన్న ఒక ఏరియాలో గంజాయి మత్తులో ఉండి 17 సంవత్సరాల అంధ మైనర్ బాలికని దళిత బాలికని అతి కిరాతకంగా నరికిన సంఘటన మనందరినీ కూడా కలిసివేసింది. ఒకసారి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటా ఉంటే ఇదేమి ఆంధ్రప్రదేశ్లో కొత్త కాదు. ఈరోజు మేము కూడా బయటకు వచ్చి అయ్యో ఒక చూపు లేని బాలికని చాలా అతి దారుణంగా చంపాడా కిరాతకుడు ఆ కామాంధుడు, ఎందుకు సీఎం గారు స్పందించట్లేదు, ఎందుకు హోమ్ మినిస్టర్ స్పందించట్లేదు అని మేము నెత్తి నోరు కొట్టుకున్నా కూడా అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎస్ రోజు జరిగే సంఘటనలే కదా, ఏదైనా కొత్తగా జరిగితే మనం ఆలోచించాలి కానీ అన్న రీతిలో ఈరోజు సీఎం గారి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి డీజీపీ గారి వరకు కూడా ఇదే పందాలు ఆలోచించడం చూస్తూ ఉంటే నిజంగా ఒక మహిళా ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ప్రజాక్షేత్రంలోకి వచ్చి మహిళల్ని రక్షించుకుంటానని చెప్పి ఆడబిడ్డలకి ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరి దిశా చట్టాన్ని తీసుకొస్తున్నాను 21 రోజుల్లో ఉరేసేస్తానని చెప్పిన 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా దిశా చట్టాన్ని అనౌన్స్ చేసిన తర్వాత జరిగిన సంఘటనలకి కూడా ఎక్కడా కూడా న్యాయం చేయలేని ఒక దుస్థితిలో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండటం నిజంగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని సీఎం అని చెప్పుకోవడానికి మా అందరికీ కూడా సిగ్గనిపించే పరిస్థితి. అరే ఇది నీ ఇంటి అనకాతలు ఉన్న సంఘటన ఇది ఒకటే కాదు, 2 సంవత్సరాల క్రితం ఇదే సీఎం గారి ఇంటి దగ్గర కోతవేటు దూరంలోని సేమ్ గంజాయి బ్యాచ్ వల్ల ఒక ఆడబిడ్డ తన కాబోయే భర్తతో కూర్చొని నది ఒడిన మాట్లాడుకుంటా ఉంటే అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు ఆ వెంకటరెడ్డి అన్న వ్యక్తిని ఈరోజు వరకు కూడా అరెస్టు చూపించలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉందా, అడ్మినిస్ట్రేషన్ ఉందా, ఈరోజు వైసీపీ అడ్మినిస్ట్రేషన్ ఉందా, హోమ్ మినిస్టర్ ఉందా, ఈరోజు అంత నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోతున్నాడా? తాడేపల్లి కొంప చుట్టూ కూడా తాలిబాన్ల కంటే కూడా చాలా ప్రమాదకరమైన మనుషులు తిరుగుతున్నారు, ఈరోజు గంజాయి మత్తులో తిరుగుతున్నారు, డ్రగ్స్ మత్తులో తిరుగుతున్నారు. అసలు తాడేపల్లి చుట్టూ పోలీస్ పహారా లేకుండా కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితే లేని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం పోలీసులే ఉంటారు. అటువంటి పోలీసులు ఉన్న సిచ్యువేషన్స్లో కూడా ఇలాంటి సంఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అంటే ఈ వైఫల్యాన్ని సీఎం తన మీద వేసుకుంటాడా, పోలీస్ వ్యవస్థ మీద నెడతాడా? ఈరోజు అంటే ఈరోజు ఒక సంఘటన ఏదో జరిగింది దాన్నే పట్టుకుని ప్రతిపక్షాల వల్ల మాట్లాడుతున్నాయి అని చెప్పేదానికి లేదు. ఈరోజు వరుస సంఘటనలు విజయవాడ కేంద్రంగా విపరీతంగా జరుగుతున్నాయి. అంటే విజయవాడ కేంద్రంగా ఇటువంటి అఘాయిత్యాలు లాస్ట్ టైం మనం గుంటూరులో చూసుకుంటే రమ్యాని పట్ట పగలు నడి రోడ్డు మీద ఆగస్ట్ 15 రోజున నరికి చంపాడు, పొడిచి చంపాడు. ఒక పక్కన అనూషాని చంపేశారు, స్నేహలతను చంపేశారు, తేజస్విని చంపారు, శ్రీలక్ష్మిని చంపారు, ఈరోజు మరొక పిల్ల ఇస్తేర్ రాని, ఇలా ఎంతమంది తాలూకా ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోతున్నా కూడా ఎక్కడా కూడా చలనం లేకుండా తాడేపల్లి ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకునే పరిస్థితి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటికి రావట్లేదు? పబ్జీ గేమ్ నుంచి బయటికి ఎందుకు రావట్లే? పబ్జీ గేమ్ ఆడుతున్నాడా, ఎవరిని ఎక్కడ వేసేయాలని ప్లాన్లో గీస్తున్నాడో మాకు తెలియదు కానీ ఈ రోజుకి కూడా ఇంతమంది ఆడబిడ్డలు తన ఇంటి చుట్టుపక్కల జరుగుతుంటేనే కూడా స్పందించలేని దుస్థితిలో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అండి. 3.5 సంవత్సరాల కాలంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు ఎవరైనా, కానీ ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి నిలయంగా గంజాయికి నిలయంగా మారిపోయిందంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు మేము ఈరోజు ఏదో అల్లాటప్పగా మాట్లాడటమో లేదంటే గవర్నమెంట్ మీద మేము ఏదో బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమో కాదు, మేము క్లియర్గా లెక్కలతో సైతం చెప్తున్నాం. మా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు పార్లమెంటులో అడిగిన క్వశ్చన్కి 2019 నుంచి 2021 వరకు కూడా అతి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఉన్నది అని పార్లమెంటు సాక్షిగా మా సభ్యులు అడిగిన క్వశ్చన్కి కేంద్రం నుంచి వచ్చిన సమాధానం
దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీన్ని ఎవరు కలబొల్లి మాటలను మాట్లాడతారు? ఆన్ పేపర్ మీద వాళ్ళు చాలా క్లియర్గా మాదక ద్రవ్యాలు అక్కడ మాకు పట్టుబడుతున్నాయి, మాదక ద్రవ్యాలు మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్తేనే కూడా ఈ రోజుకి కూడా దాని మీద ఎవరు దాని గురించి ఎవడో మాట్లాడటం. అట్ ద సేమ్ టైం ఒకవైపు నుంచి చూస్తుంటే ఈ డ్రగ్స్ దందాని గంజాయి దందాని కూడా స్మగ్లింగ్ ఇన్ ఇండియా అనే నివేదికలో కేంద్రం కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే గంజాయి విపరీతంగా పెరిగిపోతుంది కేంద్రం వరకు. ఎందుకండి? పక్క రాష్ట్రంలో ఉన్న పోలీస్ కమిషనర్ చెప్పాడు ఈ యొక్క మొత్తం గంజాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే మాకు ఇక్కడికి సరఫరా అవుతుంది, ఇక్కడికి సరఫరా అవ్వటం వల్లే ఇక్కడ చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము అని చెప్పి అక్కడ కూడా పక్క రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ పరువుని గంగలో కలిపే పరిస్థితి ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటుందా? ఇంకా దేనికి సిగ్గుపడాలి? దేనికి సిగ్గుపడతాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాలకు కాకుండా? ఓవరాల్గా చూస్తేనండి దేశవ్యాప్తంగా 2021-22 చూసుకుంటే 750,000 కిలోలు గంజాయి పట్టుబడింది దేశవ్యాప్తంగా. అందులో 300,000 కిలోలు మన ఆంధ్రప్రదేశ్లోనే పట్టుబడినాయి. నిజంగా దీనికి గర్వపడుతున్నట్టున్నాడు, నాకు అర్థం కాదు. ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ అట్ ద సేమ్ టైం ఎన్ఆర్జీఎస్ వర్కింగ్స్లో కానీ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పుకోవడానికి మేము గర్వపడేవాళ్ళమి. ఈరోజు వీళ్ళు ఎలా గర్వపడుతున్నారంటే గంజాయి వాడకంలోనే కానీ గంజాయి సరఫరాలోనే కానీ డ్రగ్స్ తయారు చేసే విషయంలోనే కానీ డ్రగ్స్ ఎక్కడ జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో మూలాలు ఉండటం విషయంలో కానీ లిక్కర్ స్కామ్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉండటం విషయంలో కానీ 1 స్థానంలో ఉండటంలో కానీ వీళ్ళు నిజంగా ఆనందపడుతున్నారేమో అని మేము సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు. కేవలం ఎందుకు ఈరోజు గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయంటే బికాస్ ఆఫ్ జాబ్లెస్నెస్. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, చదువుకున్న పిల్లలు ఏం చేయాలో అర్థం కాక ఆ డిప్రెషన్కి లోన ఈ డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోతున్నారు. పరిశ్రమలు తీసుకురండి అయ్యా, లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి కంపెనీలు పెట్టండి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు కదా, జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు ఇవ్వండి రా అయ్యా అంటే ఇక్కడ ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని పరిశ్రమలేవి నీ రాష్ట్రం ఎప్పుడు హైదరాబాద్లో డెవలప్ అవుతుంది అంటే కోడ్ అంటాడు, గుడ్ అంటాడు. కోడి గుడ్డు పెట్టాలంటాడు, గోడు ఆ గుడ్డేమో పెట్టవ్వాలంటాడు. ఇంతకీ ఆ కోడి గుడ్డు పెట్టిందో లేదో కూడా అతడిగాడు కూడా తెలియదు ఇంకాన. అది పెట్టెప్పుడు అయిద్దో, ఈ పరిశ్రమలు ఎప్పుడవుతాయో, ఆ పెట్టను కోసుకుని వీళ్ళ ముందరూ ఎప్పుడు తింటారో కూడా అవడికి అర్థం కావట్లే. ఈ లోపు వాళ్ళు తినేది ఏందిరా అంటే గంజాయి డ్రగ్స్. దీనికి బలైపోతుంది ఎవరు అంటే ముక్కుపచ్చలారని ఆడపిల్లలు, చిన్న చిన్న ఆడబిడ్డలు, ఒంటరిగా బయటకు వచ్చిన, ఒంటరిగా ఇంట్లో ఉన్నా కనీసం వాళ్ళ మీద ఏవైనా అఘాయిత్యం జరుగుతుందని భయపడి వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన అటువంటి వాళ్ళందరి మీద కూడా హత్యా ప్రయత్నాలు, అత్యాచార యత్నాలు, హత్యాచారాలు, నరికి చంపడాలు జరుగుతున్నాయంటే దీని అందరికీ కూడా ప్రధానమైన కారణం ఏంటంటే గంజాయి డ్రగ్స్ మద్యం, విచ్చలవిడిగా ఉన్న మద్యం. ఈరోజు మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యపాన నిషేధం చేయరా అయ్యా అంటే మద్యపాన నిషేధం విషయం పక్కన పెట్టి ఇక్కడ మద్యం ద్వారా వచ్చిన డబ్బునంతటిని తీసుకెళ్లి ఈ వైసీపీలో ఉన్న మెయిన్ నాయకులు విజయసాయిరెడ్డి అల్లుడు శరశ్చంద్రారెడ్డి, మాగంటి వాళ్ళ కొడుకు మా ఎంపీ గారి కొడుకు ఈరోజు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఇలాగా కూడా ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ నడివీధుల్లో తగలటేస్తున్నందుకు నిజంగా సిగ్గుపడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, ఓట్లు వేసిన ప్రజలుగా ఈరోజు మేమందరం కూడా. ఆ రోజు ఎన్టీ రామారావు గారి హయాంలో ఢిల్లీ నడివీధుల్లోని తెలుగుదేశం తెలుగు వాళ్ళని తలెత్తుకునేలా చేసి ఆత్మగౌరవం నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే వీళ్ళ తాలూకా ధనదాహానికి, జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ట్రంక్ పెట్టెలు నిండా డబ్బులు నింపుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి తాలూకా బినామీల తాలూకా జేబులు నింపుకోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పరువును తీసుకెళ్లి ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టేస్తూ ఉంటే మేము సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటేసినందుకు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎలా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ మాకైతే నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం డీసీపీ గారి దగ్గరికి వస్తున్నాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి మేము మాట్లాడినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. ఎందుకంటే ఆయనకి వినబడతాదో తెలియదు, వినబడి అర్థం కావట్లేదో తెలియదు, అర్థమై స్పందించకూడదని మానేస్తున్నాడో తెలియదు. ఓవరాల్గా ఆయన సైకోయిజాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఆ మహిళల మీద జరుగుతున్న అన్యాయాల విషయంలో ఆయన సైకోయిజాన్ని చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాడు. ఇంకా డీసీపీ గారి దగ్గరికి వస్తా. డీసీపీ గారికి ఇలా ఆడపిల్లల మీద విపరీతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఈ అఘాయిత్యాలన్నిటి గురించి మీకు నేను ఒక నివేదికను తయారు చేశాము, ఆ నివేదికను మేము ఇవ్వటానికని చెప్పి మేము మామూలుగా అతన్ని అపాయింట్మెంట్ అడుగుతూ ఉంటే డీసీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లే.
ఈరోజు మీరు చూసుకున్నా కూడా డీజీపీ ఆఫీస్ మేము ముట్టడిస్తామేమో అని చెప్పి డీజీపీ ఆఫీస్ చుట్టూ వందల కొద్ది పోలీసులు పెట్టుకున్న ఆ పోలీసుల్ని ఏమనాలి నేను ఈరోజు మాట్లాడితే పులివెందల పుల్లి నెక్స్ట్ సింహం సింగిల్గా వచ్చింది మీ మొహాలు తగలయ్యా సింహం సింగిల్గా కాదు కనీసం పోలీసు ఒక పోలీసోడు లేకుండా పరదాలు లేకుండా రోడ్డు మీదకి రమ్మండి మీ సింహాన్ని అది సింహం లేకపోతే గ్రామ సింహం ఏదో అర్థమయ్యిద్ది ఎవరికైనా అలాంటిది ఈరోజు డీజీపీ ఆఫీస్ ముందు డీజీపీ ఆఫీస్ చుట్టూ ఎందుకు ఈరోజు పోలీసులు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఎందుకు అంతమంది పోలీసులు ఈరోజు మా మహిళా నాయకులు ఇళ్ల దగ్గర ఎందుకు అంతమంది పోలీసులు మీ పోలీసు వ్యవస్థ తీసుకునే నిర్ణయాలు ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి భద్రత ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఆడబిడ్డ పట్ల మీరు భద్రత కల్పించినా లేకపోతే మీకున్న చట్టాలను సద్వినియోగం క్లియర్గా సద్వినియోగం చేసిన ఈరోజు డీజీపీ ఆఫీస్ చుట్టూ ఇంతమంది పోలీసులు పహారా పెట్టాల్సిన అవసరం లేదు మాకు భయపడి తెలుగు మహిళలకు భయపడి ఎక్కడ తెలుగు మహిళలు వచ్చి డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తారేమో అని చెప్పి డీజీపీ ఆఫీస్ చుట్టూ అంతమంది పోలీసులు పెట్టుకున్నందుకు డీజీపీ గారికి నిజంగా అవమానంగా అనిపించట్లేదా